డాక్టర్ గారు, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చే ముందు మన శరీరంలో కల్పించే లక్షణాలు ఏంటి? దీనికి సమాధానం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారిని అడిగి తెలుసుకుందాం. హార్ట్ అటాక్, ఈ మాట వింటేనే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేంత భయం అనిపిస్తుంటుంది. ఎందుకనంటే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి కొన్ని గంటల్లో మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోయినట్లయితే గుండె డ్యామేజ్ అయిపోయి జీవితకాంతం ఆయాసంతో బతకాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడైనా కూడా సడన్ డెత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే హార్ట్ అటాక్ అనేది ఇంత భయాందోళనలు రేపుతుంటుంది. అసలు ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఏం జాగ్రత్తలు దీనికి తీసుకుంటే ఇది రాకుండా ఉంటాయి? ముందు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలని ఒకసారి పరిశీలిద్దాం. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే గుండె యొక్క రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల వస్తుంది. ఆ బ్లాక్స్ ఏర్పడడం వల్ల గుండెకి అకస్మాత్తుగా రక్త ప్రసారం ఆగిపోవడం వలన హార్ట్ అటాక్ వస్తుంది. నార్మల్గా గుండెకి మూడు రక్తనాళాలు ఉంటాయి. రెండు ఎడం వైపున ఉంటాయి, ఒకటి కుడి వైపున ఉంటుంది. ఎడం వైపు ఉండే రక్తనాళాలని ఎల్ఏడి ఎల్సిఎక్స్ అని పిలుస్తారు, కుడివైపు ఉండే రక్తనాళాన్ని ఆర్సీఏ అని పిలుస్తారు. అయితే ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉండటం వలన నెమ్మదిగా పూడికలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఒక్కరోజుగా జరగదు, నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. సో దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంతేకాని ఒక పర్టికులర్ ఆహారం తింటే మనకి హార్ట్ అటాక్ వస్తుందో అట్లా అప్పటికప్పుడు వచ్చేది కాదు. మన జీవన విధానం వలన, మనకి ఉన్న జెనెటిక్ మార్పుల వలన నెమ్మదిగా గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గ్రాడ్యువల్గా జరిగే ప్రాసెస్ కదా. మరి అలాంటప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇది నెమ్మదిగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ పోతూ ఉన్నా నడిస్తే కొంతమేరకు గుండె నొప్పి వచ్చే అవకాశం ఆ బ్లాక్ 70% దాటినప్పుడు వస్తుంది. అయితే అప్పుడే హార్ట్ అటాక్ రాదు. 70% తర్వాత 80%, 90%, 95%, 99% అయినా కూడా గుండె అటాక్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైతే 100% అయిపోతుందో అప్పుడు పెద్దగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నెమ్మదిగా 90, 95, 96 ఇట్లా పెరుగుతూ 100% అవ్వదు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఈవెన్ 50% బ్లాక్ ఉన్నప్పటికీ కూడా దానిపైన ఆ బ్లాక్ పైన రక్తం గడ్డగట్టడం వలన మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే రక్త ప్రవాహం జరుగుతూ ఉంటుంది, రక్త ప్రవాహానికి కొలెస్ట్రాల్ బ్లాక్ అడ్డంకిగా మారుతుంది. అయితే ఆ బ్లాక్ పైన ఒక చిన్న పగుళ్ళు ఏర్పడటం వలన మనకి ఆ బ్లాక్ లోపల ఉండే కొలెస్ట్రాల్ రక్తానికి ఎక్స్పోజ్ అవుతుంది. అలా కొలెస్ట్రాల్ రక్తానికి ఎక్స్పోజ్ అవటం వలన అక్కడ రక్తం గడ్డగట్టే స్వభావం ఎక్కువైపోతుంది. కాబట్టి అక్కడ ఫామ్ అయిన రక్తం గడ్డ ఆ రక్తనాళంలో రక్త ప్రసారాన్ని పూర్తిగా నిలిపివేస్తుంది, అకస్మాత్తుగా నిలిపివేస్తుంది. ఇలా పగుళ్ళు ఏర్పడటానికి, దానిపైన రక్తం గడ్డ కట్టడానికి నిమిషాలు మాత్రమే పడుతుంది. సో కొన్ని నిమిషాల్లోనే ఆ రక్తం గడ్డ వలన ఆ రక్తనాళంలో రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోతుంది. దానివలన హార్ట్ అటాక్ వస్తుంది. కాకపోతే దీనికి ప్రధానమైన కారణం ముందు కొలెస్ట్రాల్ బ్లాకే కాబట్టి ఆ కొలెస్ట్రాల్ బ్లాక్ కానీ ఆ క్లాట్ కానీ ఇవి రెండూ ఎందుకు వస్తాయి అనేది చూసినట్లయితే హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే విషయం తెలిసిపోతుంది. హార్ట్ అటాక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే అడ్వాన్స్డ్ ఏజ్, అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువగా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగవాళ్ళల్లో ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే జన్యుపరమైన సంబంధమైన విషయాలు బట్టి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని రకాల జాతుల్లో కూడా హార్ట్ అటాక్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయులలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని జాతుల్ని పోల్చుకున్నప్పటికీ కూడా భారతీయుల్లో వచ్చేది అధికారం ఎక్కువ, అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి మార్చలేం, వయసు పెరుగుతూనే ఉంటుంది, మనం మార్చలేం. జాతి మనం భారతీయులం,
అట్లాగే మగవాళ్ళు ఎక్కువగా రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జన్యుప సంబంధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ను కూడా మనం మార్చలేం. కాబట్టి వీటిని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇకపోతే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, అంటే మనం మార్చుకోగలిగినవి. వాటిని మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. గుండెపోటు రావడానికి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్లో బీపీ ఎక్కువ ఉండటం, షుగర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, సిగరెట్ స్మోకింగ్ చేయటం, ఆహారం విపరీతంగా కొలెస్ట్రాల్ లేకపోతే అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, బరువు అధికంగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఇవన్నీ కూడా మనకి ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్గా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటన్నిటిని మనం మార్చుకోగలిగే అవకాశం ఉంటుంది. వీటిల్లో మనకి ప్రధానంగా మనం బీపీ ఎక్కువ ఉండటం, షుగర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఈ మూడింటిని మనం యూజువల్గా ఒక చిన్న డాక్టర్ విజిట్తో మెజర్ చేసుకోవచ్చు. చేసుకుని వాటిని తగ్గేటట్టుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు బరువు తగ్గడం, స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు 100% స్మోకింగ్ మానేసేయటం, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి ఆ రిస్క్ ఫ్యాక్టర్ స్థాయిలోనే మనం హార్ట్అటాక్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్ అనేదే ఫామ్ అయిన తర్వాత, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వలన నెమ్మదిగా కొలెస్ట్రాల్ పెరుగుతున్న తర్వాత, ఆ కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డలు కట్టే స్వభావం పెరగడం వలన, రక్తం గడ్డగట్టడం వల్ల హార్ట్అటాక్ వస్తుంది. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ఒక్కొక్కటిగా మెజర్ చేసుకుని వాటిని తగ్గించుకోగలిగితే మనం గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే గుండెపోటుకి లక్షణాలు ఏ విధంగా వస్తాయి? గుండెపోటుకి 50% పైన ఉన్న బ్లాక్స్ నుంచి చాలాసార్లు గుండెపోటు వచ్చినప్పటికీ కూడా ఎక్కువ మందికి 70% దాటిన తర్వాత ప్రమాదం వచ్చే అవకాశం పెరుగుతూ పోతుంది. కాబట్టి 70% పెరిగిన వాళ్ళకి ఏ విధంగా వస్తుంది, లక్షణాలు ఏ విధంగా కనపడతాయి అని అంటే, మనకి గుండెకి కొంత మేరకు యాంజైనా అనే నొప్పి రావడం జరుగుతుంటుంది. ఈ యాంజైనా అనే నొప్పి ఎలా ఉంటుందంటే ఛాతీలో వస్తూ ఉంటుంది. మరి ఛాతీలో అనేక రకాలైన నొప్పులు వస్తుంటాయి కదా, ఈ యాంజైనా నొప్పిని మిగతా ఛాతీ నొప్పులకి ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఏ విధంగా గుర్తుపట్టాలి అని అంటే, మనం యాంజైనల్ పెయిన్ అంటే గుండెకి సంబంధించిన నొప్పి గుండెకి ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. మనం అనుకుంటాము గుండె ఎడం వైపు ఉంటుంది కాబట్టి ఎడం వైపున ఎక్కువ నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని, అలా ఉండదు, ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. అది కూడా నడిచినప్పుడు ఎక్కువ అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. నడిచినప్పుడు ఎక్కువ అయ్యే నొప్పి గుండెకి సంబంధించిందిగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఛాతీకి మధ్య భాగంలో ఉండటంతో పాటుగా వేలితో చూపించలేని విధంగా ఛాతీ మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఒకే చోట పాయింట్ చేసి చూపించగలిగే నొప్పి గుండెకి సంబంధించింది ఉండదు. ఎక్కువగా డిఫ్యూజ్గా మొత్తం ఛాతీ మొత్తం వచ్చే నొప్పి గుండెకి సంబంధించింది అయి ఉండొచ్చు. అదేవిధంగా ఆ నొప్పి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మనకి అది నొక్కినట్టుగాను, పట్టినట్టుగాను, లేకపోతే మంటగాను అనిపించవచ్చు. అంతేగాని గుచ్చినట్లుగా అనిపించేది గుండెకి సంబంధించింది కాదు. అంటే మంట అంటే మనం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటాం చూసారా, అలా మంట వచ్చినా కూడా కొన్నిసార్లు గుండెకి అవ్వచ్చు, కానీ యూజువల్గా గుచ్చుకున్నట్టు వచ్చేది గుండెకి సంబంధించింది కాదు. కాబట్టి బరువుగా ఉండటం, లేకపోతే పట్టుకున్నట్టు ఉండటం, లేకపోతే మంటగా అనిపించటం, అది కూడా ఛాతీ మొత్తం అనిపించటం, నడిస్తే ఎక్కువ అవడం, ఇవి మనకి గుండె నొప్పికి ప్రధానమైన లక్షణాలు. ఇవి మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఎడమ చేతికి కానీ కుడి చేతికి కానీ గొంతుకు కానీ ఈ నొప్పి పాకే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుండె నొప్పి వచ్చిన వాళ్ళకి చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. అట్లంటే చెమటలు పట్టినప్పుడు వచ్చే నొప్పులన్నీ గుండెకి సంబంధించినవి కాదు. ప్రధానంగా నేను చెప్పింది ఏంటి, ప్రధానమైన లక్షణం ఏంటంటే నడిచినప్పుడు గుండెకి ఛాతీలో బరువు ఎక్కువ అవుతుంటే అప్పుడు మనం అది గుండె నొప్పి అని భావించాలి. మిగతా లక్షణాలన్నీ దానికి సపోర్టివ్ ఎవిడెన్సెస్ మాత్రమే. ఎక్కువగా నడిచినప్పుడు వస్తుంటే మనం దాన్ని గుండెకి సంబంధించిందని ఆలోచించుకోవాలి. అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం గుండె జబ్బుకి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి మనం చూసాం.
గుండె జబ్బుకి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ గనక అధికంగా ఉంటే అప్పుడు మనం ఈ ఏ విధమైన నొప్పున్నా కూడా గుండెకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. ఆ గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి మనం పూర్వాలోకనం చేసుకుంటే అవి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, వ్యాయామం లేకపోవడం కానీ, బరువు అధికంగా ఉండటం కానీ, అధిక మానసిక ఒత్తిడి ఉండటం కానివ్వండి, ఇవి కాక ఆ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ ఎక్కువ ఉండటం కానివ్వండి, మగవారిలో అదేవిధంగా ఇండియన్స్లో ఇలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉన్నప్పుడు, నేను చెప్పినట్టు క్లాసికల్గా నడిచినప్పుడు నొప్పి లేకపోయినా కూడా అప్పటికి కూడా అది గుండెకి సంబంధించింది అయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ లక్షణాలు కనుక మనకి ముందు నుంచే కనపడుతుంటే, మనకి గుండెకి సంబంధించిన నొప్పి మనకి ముందు నుంచే తెలుస్తూ ఉంటే, అప్పుడు మనం గుండె జబ్బు డాక్టర్ని కానీ ఫిజీషియన్ని కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి వాళ్ళని సంప్రదించిన మీదట వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో ప్రధానంగా ECG, 2D ECO, ట్రెడ్మిల్ అనే టెస్టులు ఉంటాయి. సో ఆ టెస్టులు గనక చేసుకున్న తర్వాత ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం కనపడినట్లయితే అప్పుడు వాళ్ళు ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె పోటు వచ్చేటప్పుడు ముందు చాలామందికి లక్షణాలు అస్సలు తెలియకపోవచ్చు. ఇంతకుముందు దాకా మీకు ఏమీ లేకుండా అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. ఎందుకంటే మనం బ్లాక్ 70% దాటి ఉండి దానిపైన క్లాట్ వస్తేనే మనకి ముందు లక్షణాలు తెలుస్తాయి. అదే బ్లాక్ 50% కనుక ఉండి దానిపైన అకస్మాత్తుగా క్లాట్ వస్తే మనకి ముందు రోజు వరకు ఏ విధమైన సింప్టమ్స్ తెలియవు. అకస్మాత్తుగా వచ్చే అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ అకస్మాత్తుగా వచ్చే అటాక్ ఎవరిలో వస్తుంది అని అంటే, ముఖ్యంగా యుక్త వయస్కుల్లో స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ రకంగా రావచ్చు. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో రక్తం గడ్డగట్టే స్వభావం అధికంగా ఉండటం వలన రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువ లేకపోయినా కూడా క్లాట్ అయిపోయి పెద్ద హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే స్మోకింగ్ని పూర్తిగా ఆపేసేయాలి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కనుక సిగరెట్లు తాగితే చాలా అధికంగా రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ అనే జోలికి అస్సలు పోకూడదు. ఈ మధ్య తెలిసిన రీసెర్చ్లో మనకు తెలుస్తుంది ఏంటంటే, ఈవెన్ రోజుకి ఒక్క సిగరెట్ తాగే వాళ్ళలో కూడా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కాబట్టి సిగరెట్లు అనేవి కంప్లీట్గా మానేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ పైన కూడా మనం దృష్టి పెట్టి వాటిని తగ్గించుకోగలిగితే గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని 90% వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా నడిస్తే గనక ఛాతిలో పట్టుకున్నట్టు కనుక అనిపిస్తుంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళితే అటాక్ రాకముందే దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ప్రమాదం జరిగే అవకాశం బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇదండి గుండె జబ్బుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, వాటికి వచ్చే లక్షణాలు. థ్యాంక్ యూ.